फ्रेंड्स निन्न रिलीज एपीपीएससी ग्रूप वन रिजल्ट्स लो चाला मंदी सिविल्स की प्रिपेर अयि ग्रूप वन कोट्टुन्नवाळ्ळु ग्रूप वन एग्जाम पैटर्न टाइप आफ् क्वेश्चनिंग गानी आल्मोस्ट सिविल्स दग्गरगा उन्न वल्ल रिजल्ट ई विधंगा उंदी अयिते शरच्चंद्र ऐएस अकाडमी नुंचि कूडा एवरैते 47 स्टूडेंट्स र्यांक्स वच्चायो ई 47 मेंबर्स एंटंटे चाला मंदी प्रिलिम्स की असल सपरेट ग्रूप वन कोसम प्रिपेर अवकुंडा डायरेक्ट गा रास्ता उंडालु मेन्स लो ओन्ली एडिशनल 3-4 टापिक्स चदिवि टेस्ट सीरीज एवरैते यूपीएससी तीसुकुन्नारो अला ग्रूप वन तीसुकुन्नारो बोथ इद्दरु कूडा मेन्स बार रायगलिगारु अलागे इंटर्व्यू विषयंकि वस्ते इंटर्व्यूस कूडा आल्मोस्ट यूपीएससी पैटर्न लो डीएएफ मीद एक्कुव फोकस चेयडं जरिगिंदि ओपिनियन बेस्ड क्वेश्चन्स पाडडं जरिगिंदि सो एवरैते नेक्स्ट इयर ग्रूप वन रादाम अनुकुंटारो वीळ्ळु सिविल्स वेरु ग्रूप वन वेरु अनि पेट्टुकोकुंडा रेंडुकि कलिपि प्रिपेर अय्ये विधंगा उंडं अनेदि ఒక ఎంకరేజింగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడైతే మనం ఒక 3-4 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలో డిఫరెంట్ ఎగ్జామ్స్ వాటి ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండడం వల్ల స్టూడెంట్ డిఫికల్ట్ అవుతుంది ఎప్పుడైతే సిమిలర్గా ఉంటుందో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద స్టూడెంట్ ఆల్సో అది ఈరోజు అంటే మనకు వచ్చిన ర్యాంక్స్లో కొంతమంది ఎగ్జాంపుల్ తిరుపతి రావు అవ్వచ్చు ప్రణవి అనుష దయాగతస్ తిరుపతి రావు 2020లో సివిల్స్ ర్యాంక్ సాధించాడు అదే సంవత్సరంలో గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టడం వల్ల అది కూడా రాశాడు సివిల్స్ ప్రిపేర్ అవుతూనే గ్రూప్ వన్ కోసం అడిషనల్గా ఎఫర్ట్ టైం పెట్టకుండా రాయడం జరిగింది బట్ స్టిల్ హీ గోట్ అ ర్యాంక్ ర్యాంక్ వచ్చింది ఈవెన్ ప్రణవి అండ్ అనుష కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యారు గ్రూప్ వన్కి అడిషనల్గా కొంత ఎఫర్ట్ పెట్టారు సో ఇప్పుడు ఈ కాన్వర్సేషన్లో ఎవరైతే గ్రూప్ వన్ రాద్దాం అనుకుంటున్నారో ఏ పాయింట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి మనం అంటే ఏ అంశాలు మనం మిస్ అవ్వకుండా ఫాలో అయితే ర్యాంక్ ఉండొచ్చు అనే విషయం గురించి వీల్ డిస్కస్ అయితే ఫస్ట్ తిరుపతిలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వ రాద్దాం అనుకున్నప్పుడు ఎటువంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవడం బెస్ట్ అనే ఉద్దేశం ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కావాలి గ్రూప్ వన్కి ఎగ్జామ్ రాయడం ఆల్మోస్ట్ 80% సిలబస్ సిమిలర్గా ఉంది కాకపోతే రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ వన్ అడిషనల్ సిలబస్ చదవకపోయినా కానీ టెస్ట్ సిరీస్ ఇక్కడ శరచంద్ర ఐఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ 4-5 ప్రాక్టీస్ చేయడం వల్ల అడిషనల్ పాయింట్ అడిషనల్ సిలబస్ కవర్ అయింది లైక్ ఏపీ జాగ్రఫీ ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ దాంతో మనకున్న ఆల్రెడీ ఉన్న బేస్ నాలెడ్జ్తో ఈ ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ ఒక వన్ వీక్ ప్రిపరేషన్తో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు కాకపోతే ఇక్కడ గ్రూప్ వన్లో స్పీడ్ ఎక్కువ రాయాలి ఆ స్పీడ్ రావాలంటే టెస్ట్ సిరీస్ మీద ప్రాక్టీస్ చేయాలి అడిషనల్ ప్రిపరేషన్ కాదు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు సో ప్రణవ్ ఇప్పుడు ఫిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ వన్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యేవారు అది యూపీఎస్సీ నాలెడ్జ్ ద్వారా ఫిలిమ్స్ ఫిల్ చేయగలిగారు ఫస్ట్ ఫిలిమ్స్ నుంచి వస్తే నేను యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యాను సార్ గ్రూప్ వన్ జస్ట్ యూపీఎస్సీ ముందు ఒక వన్ వీక్ ముందు ఒక మార్క్ లాగా యూజ్ అవుతుంది అన్నట్టు రాశాను బట్ చాలా యూజ్ అయింది యూపీఎస్సీ ప్రిపరేషన్ రెండు సపరేట్ చేయడానికి ఏం లేదు సార్ బోత్ ఇంటిగ్రేటెడ్ లాగా మోరో ఏంటంటే యూపీఎస్సీని యూజ్ అయింది సార్ ఇంకొకటి ఇప్పుడు గ్రూప్ వన్లో పేపర్ 2 అరిథమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటాయి కదా బట్ యువర్ డాక్టర్ డాక్టర్ కాబట్టి దానికోసం సపరేట్గా ఎక్కువ టెస్ట్ పెన్ చేసి వచ్చిందా అనే ప్రిపరేషన్ ఎలా ఉంది పేపర్ 2కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2లో సార్ పేపర్ 2లో జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా సార్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది సో నేను ఎక్కువ వాటి మీద ఎక్కువ పెట్టాను సార్ అండ్ అర్థమెటిక్ కొంచెం తక్కువ చేశాను బట్ ఐఎమ్ ఏబుల్ టు క్లియర్ అంటే ఫస్ట్ పేపర్లో బాగా స్కోర్ చేశాను సో రెండు బ్యాలెన్స్ అయ్యి ఐ క్యాన్ ఇంకొకటి మెయిన్స్కి వస్తే మెయిన్స్ మనకి ఏంటంటే యూపీఎస్సీలో 20 క్వశ్చన్స్ రాయాలి 20 క్వశ్చన్స్ గ్రూప్ వన్లో 15 క్వశ్చన్స్ రాయాలి సో నీకు మెయిన్స్లో 15 క్వశ్చన్స్ని ప్రతి పేపర్లో 15 క్వశ్చన్స్ని ఫినిష్ చేయడానికి డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేస్తావో అది రెగ్యులర్ ఫినిష్ నీ స్ట్రాటజీ ఏంటి పేపర్ నేను ఇంతకు మెయిన్స్కి ముందే నేను ఆ సిలబస్ మొత్తాన్ని తీసుకొని ప్రతి టాపిక్కి 10 మార్క్ క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకున్నాను సార్ అంటే 10 మార్క్స్ ఇస్తే ఈ క్వశ్చన్ని 10 పాయింట్స్లో ఎలా రాయగలదు ఈ టాపిక్ని అని చెప్పి ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా అందులో ఉండేలా చూసుకునేదాన్ని సార్ ప్రతి టాపిక్కి ఒక డయాగ్రామ్ ఒక ఫ్లో చార్ట్ అండ్ ఒక 10 పాయింట్స్ ఆ టాపిక్ గురించి ఏదైనా గూగుల్ చేసి సింప్లెస్ట్ ఫామ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్ దాన్ని ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నాకు ఏదైనా లాస్ట్లో క్వశ్చన్స్ ఇది టైం సరిపోదు అనుకుంటే ఆ ఫ్లో చార్ట్ని ఆ డయాగ్రామ్ని అక్కడ వేసి కొంచెం ఒక 4-5 పాయింట్స్ రాయగలనని రాసేదాన్ని సో అట్లా లాస్ట్లో టైం సరిపోయినప్పుడు 2-3 క్వశ్చన్స్ని అలా మేనేజ్ చేశాను సో అన్ని 15 క్వశ్చన్స్ని రాయగలిగాను అండ్ అనుష మెయిన్స్లో నువ్వు మార్క్స్ బాగా రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ ఉంటాయి కదా
వీటిని ఎంత టైం స్పెండ్ చేసావు, ఎలాగ ఏ సోర్స్ ఫాలో అయ్యావు వాటికి? అది ఆంధ్రప్రదేశ్ పార్ట్, యూపీఎస్సీలో లేని పార్ట్ మెయిన్స్. ఆంధ్రప్రదేశ్ పార్ట్కి వచ్చేసి ఏపీ హిస్టరీకి నేను పిఆర్ రావు అనే ఒక టెక్స్ట్ బుక్ నుంచి ఐ మేడ్ నోట్స్, మన హ్యాండ్ రిటన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది కొన్ని కొన్ని చాప్టర్స్కి విత్ ద పాయింట్స్ ఫామ్లో, కొన్ని చాప్టర్స్కి టైమింగ్ లేదన్నప్పుడు ఫ్లో చార్ట్స్ ఫామ్లో, నేను హిస్టరీకి మ్యాప్స్ ఫామ్లో హ్యాండ్ రిటన్ నోట్స్ చేసుకున్నాను. అండ్ ఏపీ జోగ్రఫీకి కూడా లోకల్ ఏదో ఒక బుక్ ఏపీ జోగ్రఫీ దొరికితే అది ఫాలో అయ్యాను. కానీ మోస్ట్లీ జోగ్రఫీ మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు స్టేట్ కూడా కొంచెం మనం కవర్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా జోగ్రఫీకి పర్లేదు. ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ అయ్యింది ఇప్పుడు మనకు. అండ్ నెక్స్ట్ ఏపీ ఎకానమీ వచ్చేసి కంప్లీట్గా సోషల్ ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్, ఈ టూ సోర్సెస్ నేను 80-95% ఈ టూ సోర్సెస్కే నేను మేజర్గా ఫోకస్ చేసాను ఏపీ ఎకానమీకి వచ్చేసి. అండ్ ఏపీ పాలిటీ, పాలిటీ వచ్చేసి మొత్తం ఓవరాల్గా కాబట్టి దాంట్లో సేమ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అన్నట్టు ఉంది. ఏపీకి మాత్రం ఏ హిస్టరీ అండ్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. తర్వాత చాలామంది ఏంటంటే గ్రూప్ వన్ ప్రభుత్వం అనుకున్నప్పుడు ఏపీ సిలబస్ని బాగా సమయం స్టార్ట్ చేస్తారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. డ్యూ హ్యావ్ ఎన్ సజెషన్ టు గివ్ అంటే అంత టైం స్పెండ్ చేయొచ్చా, లేదా ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీ ఉంది, దాన్ని చాలా చదువుతుంటారు. అలాగే ఏపీ మనుషులు చెప్పినట్టుగా ఏపీ హిస్టరీ కొంచెం ఫోకస్ చేస్తుంటారు. కానీ జెన్యున్గా నిజంగా యూపీఎస్సీ క్యాండిడేట్స్ గ్రూప్ వన్ రాద్దాం అనుకున్నప్పుడు ఎంత టైం సరిపోద్దు అనుకుంటున్నాం, ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏపీ ఎకానమీ హిస్టరీ ఏది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటున్నాం? 80% సివిల్స్ కొన్ని సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. 20% లాస్ట్ ఒక వన్ మంత్ ఏపీ ఎకానమీ ఏపీ పెడితే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చాయిస్లో ఇస్తారు. మొన్న ఇచ్చిన దాంట్లో మొన్న ఇండియన్ సివిల్స్ సిలబస్ ఏపీ సిలబస్లో చాయిస్లో ఒకవేళ ఏపీ సిలబస్ చదవకపోయినా కానీ యూ కెన్ రైట్ 13-14 క్వశ్చన్స్ అలా ఉంటుంది. దాని మీద ఎక్కువ పెట్టక్కర్లేదు. బేస్ సివిల్ సిలబస్ మీద ఎక్కువ పెట్టి కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 15 డేస్ ప్రిపరేషన్తో ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ పెట్టినా కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎక్కువ దీనికే ఫోకస్. అండ్ ఎథిక్స్, ఎథిక్స్ అనేది గ్రూప్ ఫోర్లో ఫస్ట్ టైం పెట్టారు, అది ముందు ఎథిక్స్ అనేది. సో ఎథిక్స్కి నువ్వు అంటే ఎంత ఎక్స్పెండ్ చేసావు, ఏ సోర్సెస్ ఫాలో అయ్యి ఎథిక్స్ వరకు? ఎథిక్స్ మామూలుగా యూపీఎస్సీ టాపర్స్ నోట్స్ ఉంటాయి కదా సార్, రిషికేష్ రెడ్డి సార్ నోట్స్ని తీసుకొని దాంట్లో గ్రూప్ వన్లో ఉన్న టాపిక్స్ని రెండు కోఆర్డినేట్ చేసుకొని షార్ట్ ఫామ్లో నోట్స్, అది కూడా రెండు తీసుకొని నోట్స్ రాసుకునేదాను సార్ నేను. అది అంటే తక్కువ వెయిటేజ్ కదా సార్, లాస్ట్లో కొన్ని ఒక 4 టాపిక్స్ or 5 టాపిక్సే ఉంది ఆ గ్రూప్ వన్ సిలబస్లో. సో అంతవరకు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదివాను సార్. ఫైనల్గా ఎగ్జామ్లో కూడా 3 or 4 క్వశ్చన్స్ వచ్చినాయి, సో అంత ప్రాబ్లమాటిక్గా అనిపించలేదు. ఆయన నోట్స్ సరిపోయింది. నెక్స్ట్ అనుష, ఎస్ఐ రైటింగ్లో జనరల్గా ఏంటంటే యూపీఎస్సీ ఎస్ఐ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఫిలసాఫికల్గా ఉంటుంది ఈ మంత్, అంటే డైరెక్ట్గా కరెంట్ అఫేర్స్ చివరు. సో డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. గ్రూప్ వన్ ఎస్ఐ రైటింగ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫేస్ అండ్ డిఫికల్టీ గ్రూప్ వన్ ఎస్ఐ రైటింగ్, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? గ్రూప్ వన్ ఎస్ఐ రైటింగ్ వచ్చేసి మనం నేనైతే కొన్ని కోర్ట్స్ రిలెవెంట్ కోర్ట్స్ అంటే కొన్ని టాపిక్స్కి డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ అలా సబ్జెక్ట్లో మనకి సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ వైజ్, ఆ టాపిక్ వైజ్ నేను హెడ్డింగ్స్ చేసుకుని దాంట్లో మనకి కరెంట్ వాళ్ళకి వాళ్ళు మన సిలబస్లో ఇచ్చారు కదా కల్చర్ పార్ట్, కరెంట్ అఫేర్స్ పార్ట్ అలా టాపిక్స్ దాని కింద నోట్ చేసుకుని, సో దానికి రిలేటెడ్ ఏదైనా కానీ కోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా కరెంట్లో జరిగిన దాన్ని కానీ అలా పేపర్స్లో వచ్చిన దాన్ని లేకపోతే ప్రాక్టీస్ అలా మనం ప్రూవ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓవరాల్ జిఎస్ చేసినప్పుడు మనకు ఉన్న ఓవరాల్ నాలెడ్జ్ని మనం ఎస్ఏలో ఒక ఫ్యూ ఆ వర్డ్స్లో ఎలా పెట్టడం అనేది ప్రాక్టీస్ చేసింది సార్. అండ్ యూపీఎస్సీకి గ్రూప్ వన్కి డిఫరెన్స్ అంటే మనకి రైటింగ్ ప్రాక్టీస్ అక్కడ ఎస్ఏ ఇక్కడ సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం జనరల్ టాపిక్స్, జనరల్ స్టడీస్ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం ఎస్ఏలో. సో మనం జిఎస్ బాగా ప్రిపేర్ అయినప్పుడు వీ కెన్ మనం చేయొచ్చు ఎస్ఏ, వీ ఇట్ ఈస్ ఈజీ టు రైట్ ప్రొవైడెడ్ వీ ప్రిపేర్ సమ్ కోర్ట్స్ కానీ అలాంటి ప్రిపేర్ అయితే. ఎవ్రీ ఎస్ఏకి ఒక 2-3 రిలవెంట్ కోర్ట్స్ ఉంటే ఇట్ విల్ బి గ్రూప్ ప్రెజెంటేషన్ వైస్ ప్లస్ రిలవెన్స్ బాగుంటుంది. ఇంకోటి యాక్చువల్లీ ఇప్పుడు గ్రూప్ వన్ ఏమవుతుందంటే చాలామందికి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 15 క్వశ్చన్ ఫినిష్ చేయడం కష్టపడుతున్నారు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం గ్రూప్ వన్లో మెయిన్స్లో వాళ్ళకి అంటే మెయిన్స్ సెలెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే ప్రిపేర్ అయినా నాలెడ్జ్ ఉన్నా కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే 15 క్వశ్చన్స్లో వాళ్ళు బాగా రాయని ట్రై చేసి ప్రతి క్వశ్చన్ని అన్ని పాయింట్ అడ్రస్ చేసి మంచి ఫ్లో చార్ట్స్ గీసి
ఎక్కువ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి రాసే ప్రాసెస్లో 15 క్వశ్చన్లో ఒక 11-12 క్వశ్చన్స్ చాలా బాగా రాస్తారు. లాస్ట్ 3 క్వశ్చన్స్ వరకు వచ్చినా కూడా లాస్ట్ టైం ఉండదు. అంటే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ మనం రాసేంతవరకు చాలా బాగా రాయాలి, రాస్తే ర్యాంక్ వస్తుంది ఫీల్ అవుతారు. బట్ ట్రూత్ ఏంటంటే 15 క్వశ్చన్లు కూడా కంప్లీట్ చేయడం ట్రై చేయాలి. కావాలంటే కొన్ని క్వశ్చన్స్లో ఒక 2-3 పాయింట్స్ తగ్గించినా పర్వాలేదు, కానీ లాస్ట్ దాకా వచ్చి మొత్తం ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రణవి తీసుకుంటే, ప్రణవి ఒక 12 క్వశ్చన్ రాసింది అనుకున్నాం, లాస్ట్ 3 క్వశ్చన్స్ టైం లేకపోయినా జస్ట్ డయాగ్రామాటిక్ ఫార్మాట్లో కానీ ఫ్లో చార్ట్స్ కానీ సింపుల్ మెయిన్ పాయింట్స్ కానీ రాసేసైనా కూడా వదిలేసేది. అంతేగాని కంప్లీట్గా ఆన్సర్ని పొందలేదు అనుకుంటా కదా. యూస్ టు ఫినిష్ ద ఫినిష్ సమ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఇస్ డిఫరెంట్. తిరుపతిలో ఏంటంటే యూపీఎస్సీలో 20 క్వశ్చన్స్ ఫినిష్ చేయగలడు కాబట్టి గ్రూప్ వన్ మెయిన్స్ అంత డిఫికల్ట్ ఫేస్ చేసి ఉన్నాను అనుకుంటాను. బట్ న్యూ ఒపీనియన్ చెప్తాను మీద. బట్ అండ్ అనుష, ఈ పేపర్ ఫినిష్ చేసే ప్రాసెస్లో ఒక 1-2 క్వశ్చన్స్ నీకు రావనుకుందాం, అంత బాగా రావనుకుందాం, నువ్వు వాటిని వదిలేసి మిగతా వాటిని బాగా రాసేదానవా, అది వాటిని కూడా అడ్రస్ చేయండి, ట్రై చేసేదానవా, నీ నీ స్ట్రాటజీ ఏంటి ఆ 15 క్వశ్చన్లు మెయిన్స్? ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నేను అన్ని అటెంప్ట్ చేసాను, ఎవ్రీ పేపర్లో నేను ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను సార్. అది అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నాకు మెయిన్ మాకు మెయిన్స్ ఇక్కడ గైడెన్స్లో నాకు మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీ క్వశ్చన్. కొన్ని మనకు బాగా వచ్చని చెప్పి టైం అండ్ పేపర్ వేస్ట్, పేపర్ కూడా మనకి ఎక్కువ వచ్చని చెప్పి ఎక్కువ రాయడం అండ్ తక్కువ వచ్చిన వాటి తక్కువ రాయడం అలా చేయొద్దని నాకు చెప్పారు. సో ఆ పాయింట్ నేను చాలా ఫాలో అయ్యాను ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లో. సో ఐ ట్రై టు లిమిట్, అంటే ప్రతి క్వశ్చన్కి నేను లిమిట్ పెట్టుకున్నాను, లైక్ 1.5 to 2 పేజెస్ అంతే ఎవ్రీ క్వశ్చన్కి. ఈవెన్ నాకు బాగా వచ్చినా రాకపోయినా ఐ ట్రై టు బ్యాలెన్స్ ఎవ్రీ ఆన్సర్. 15 ఆన్సర్స్ కూడా నేను బ్యాలెన్స్డ్ ఒక స్ట్రక్చర్ అనేది చాలా ప్రామినెన్స్ ఇచ్చాను ఫస్ట్. అది మన ఫస్ట్ క్వశ్చన్కి లాస్ట్ క్వశ్చన్కి ఆ స్ట్రక్చర్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ప్లస్ మనకి రాని దగ్గర లాస్ట్లోకి వచ్చేసరికి ఎలాగో మనకు ఆబ్వియస్గా టైం సరిపోదు, బట్ అక్కడ మనం పాయింట్స్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ పాయింట్స్ రెడ్యూస్ చేసి 2-3 డయాగ్రమ్స్. సో అలాగా నేను 15 ఆన్సర్స్ ఎవ్రీ పేపర్కి ఫినిష్ చేశాను సార్. యాక్చువల్లీ అనూష ఏంటంటే మన దగ్గర అనూష మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో అనూష చెప్పినట్టుగా ఫస్ట్ ఎలా ఉండేది అంటే బాగా వచ్చిన క్వశ్చన్స్ని 3 పేజ్ రాస్తుండేది, తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఫ్యూ క్వశ్చన్స్ హాఫ్ పేజ్ రాయగలిగేది. సో మేచర్ అడ్వైజ్ ఏంటంటే నీకు బాగా వచ్చినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్తో 1.5 పేజ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తే అన్నీ ఈక్వల్గా ఫోకస్ చేయాలని చెప్పాము. అండ్ షీ ఈజ్ ఏబుల్ టు ఫాలో ఇట్, అంటే కాన్స్టెంట్గా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ అనుషాకి అనిపించింది. అంటే అడ్వైజ్ ఇస్తూ ఉంటాం అందరికీ, బట్ కొంతమంది ఏంటంటే స్టిల్ వాళ్ళకి ఎమోషనల్, అంటే ఈ క్వశ్చన్ బాగా వచ్చి ఎక్కువ రాయాలి అనే ఎమోషన్ ఉంటుంది వాళ్ళకి, దానివల్ల లాస్ట్ వచ్చేసరికి టైం సరిపోదు. షీ ఈజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ వెరీ వెల్. నెక్స్ట్, తిరుపతిలో యూపీఎన్ఎల్లో యాజ్ యూ ఫేస్ యూపీఎస్ ఇంటర్వ్యూ, బై ది వే తిరుపతిలో హెస్ గాట్ 193 మార్క్స్ ఇన్ యూపీఎస్ ఇంటర్వ్యూ, అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్స్ యూపీఎస్సీలో. అండ్ హీ వెంట్ టు గ్రూప్ వన్ ఇంటర్వ్యూ ఆల్సో యాజ్ హీ అపియర్డ్ ఇన్ ద సేమ్ ఇయర్. అది తిరుపతిలో ఇప్పుడు యూపీఎస్ ఇంటర్వ్యూలో గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో మెయిన్ డిఫరెన్సెస్ ఏమైనా, అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న పద్ధతిలో కానీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఏదైనా చేంజ్ అయిన అవసరం ఉందనుకుంటున్నావా? పెద్ద చేంజ్ అయితే అవసరం లేదు, సేమ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ on similar lines. But in fact, MPS group one interview was difficult compared to UPS interview. They asked a lot of questions, they tested some knowledge also. But this year, almost it went on the same lines. Okay, so actually group one interview samanchu endante ekkuva DAF written application form meda personality based questions avachu, ekkuva opinion based questions adigaru, ante factual kaakunda mee opinions teskovadam kosam ekku try chesaru. అండ్ తిరుపతిలో చెప్తున్నట్టుగా యూపీఎస్సీ కన్నా ఏపీఎస్ ఇంటర్వ్యూ ఇంకా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్ రావడం జరిగింది ఏపీఎస్ ఇంటర్వ్యూలో. యూపీఎస్సీ కన్నా ఇంకా బెటర్ క్వశ్చన్స్ రావడం జరిగిందని తిరుపతిలో యాజ్ పర్సనలీ ఫెల్ట్ ఇట్. అలాగే ప్రణవి, ఈ ఇంటర్వ్యూలో ప్రిపేర్ అయ్యగలను, ప్రిపేర్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ప్రిపరేషన్ చేయడం వల్ల నీకు ఎక్కువ అడ్వాంటేజ్ అనిపించిందా, లేదా దెన్ అనేది అక్కడ డిఫరెంట్గా అప్పుడప్పుడు ఆలోచన చెప్పేలా అనిపించిందా నీకు ఇంటర్వ్యూలో? నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ ఇవన్నీ ముందే ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక ఒపీనియన్ అట్లా ఆల్రెడీ తెలుసు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి బెటర్ అనిపించింది సార్. కానీ ఒపీనియన్ బేస్డ్ ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్, అప్పటికప్పుడు మనం ఆ ఇన్స్టెంట్గా చెప్పడమే కరెక్ట్ ఏమో అని అనిపించింది సార్. అంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ మనం కరప్షన్ బేస్డ్ ఇలాంటివి కొంచెం ముందే చదువుకొని ప్రిపేర్డ్గా ఉంటాము, బట్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇట్లా వై విమెన్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే అప్పటికప్పుడు అక్కడ మనం ఆ టైంలో కాన్ఫిడెంట్గా చెప్పేదాన్ని బట్టి బేస్ ఉంటుంది అనిపించింది, అవన్నీ మనం ప్రిపేర్ అవ్వలేము సార్. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఒపీనియన్స్ మనం కరెక్ట్గా చెప్పాలన్నా కూడా దానికి బ్యాక్గ్రౌండ్ అలా చూడాలి.
బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు స్టిల్ కొంతమంది ఒపీనియన్ చెప్పడానికి ఆలోచిస్తుంటారు, ఒక స్టాండ్ తీసుకుని ఆలోచిస్తుంటారు, అంటే ఈ స్టాండ్ తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అని. అలా కాకుండా మనం అనిపించిన స్టాండ్ని హానెస్ట్గా చెప్పడం వల్ల జనరల్ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఈవెన్ ప్రణవితో ఇంటర్వ్యూస్ చేస్తున్న టైంలో కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, షీఈస్ వెరీ హంబుల్, ప్రణవి అంటే హంబుల్గా చెప్తుంది అండ్ షీ టేక్స్ ఎ స్టాండ్. ఒక విషయం మీద ఒక ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ చెప్పేస్తుంది, అంతేగాని ఈ ఒపీనియన్ చెప్తే న్యూట్రల్గా ఉండదేమో, బ్యాలెన్స్డ్గా ఉండాలేమో, ఆలోచిస్తూ తలపడుతూ ఆ టైప్ కాదు. ఐ థింక్ దట్ ఈస్ హర్ అడ్వాంటేజ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ప్రణవి యాజ్ యూ అబ్జర్వ్డ్ అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో అబ్జర్వ్ చేసింది కూడా ప్రణవి అదే, విచ్ ఈస్ ఎ స్ట్రాంగ్ క్వాలిటీ ఇన్ హర్. అనుష, డూ యూ వాంట్ టు షేర్ సమ్ క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూలో ఏమైనా బ్రీఫ్ కొన్ని క్వశ్చన్స్ షేర్ చేసుకుంటావా ఏమో అడిగారు అనేది ఇంటర్వ్యూలో? ఫస్ట్ నన్ను మోస్ట్ క్వశ్చన్ ఏమడిగారు అంటే వై యువర్ ఫస్ట్ ప్రయారిటీస్ డీసీ అనే క్వశ్చన్ అడిగారు. సో దే ఆస్క్డ్ మీ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఎందుకు అని చెప్పి. సో అక్కడ నాకు అనిపించింది, అక్కడ నా రీజన్ అంటే వాళ్ళు నేను అసలు ఎంత స్ట్రాంగ్ అంటే దాన్ని నేను చెప్పగలుగుతున్నాను, రీజనింగ్ ఎంత స్ట్రాంగ్ ఇవ్వగలుగుతున్నాను అంటే నన్ను అది ఇమీడియట్గా కౌంటర్ క్వశ్చన్స్ నాకు చాలా క్వశ్చన్స్ పడినాయి అదే ఆన్సర్కి. బట్ స్టిల్ ఆ స్టాండ్ని నేను ఎక్కడ దాన్ని డల్ అయ్యి లేకపోతే అలా చెప్పకపోవడం వల్ల దట్ ఈస్ అక్కడ ఆ క్వశ్చన్ దగ్గర వాళ్ళు చెక్ చేసింది అయితే నాకు మనం ఎంత స్ట్రాంగ్గా మనం చెప్తున్నాము అన్నది చేశారు. అండ్ ఉమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నన్ను అడిగారు, ఉమెన్ కండిషన్ ఏం బాగాలేదు కదా, వాట్స్ యువర్ ఒపీనియన్ అని. దానికి కూడా నేను కొంచెం పాజిటివ్గా చెప్పాను. పాజిటివ్గా చెప్పినప్పుడు కూడా వాళ్ళు అన్నారు అన్నమాట, అంటే ఇంకా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అని చెప్పి. అప్పుడు కూడా కొంచెం ఆప్టిమిస్టిక్గా ఈవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎవ్రీ అంటే ఫ్యామిలీ సైడ్ గవర్నమెంట్ సైడ్ అందరూ మూవింగ్ ఫార్వర్డ్, సో మనకి చాలా బాగుంది, ఉమెన్కి ఇంప్రూవ్ అవుతున్నాయి కండిషన్స్ అలా. నన్ను కొన్ని క్వశ్చన్స్ పర్సనాలిటీ బేస్డ్ అండ్ ఎలా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఆప్టిమిస్టిక్గా ఉన్నానా లేకపోతే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా అనేది నాకు చెక్ చేసినట్టు అనిపించింది ఆ ఇంటర్వ్యూలో. ఓకే, అండ్ యాక్చువల్ ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళు ప్రీ సెట్గా క్వశ్చన్ అడగాలి అని మైండ్తో కాకుండా అనుష చెప్పిన ఆన్సర్స్ మీద బేసిక్ కాన్వర్సేషన్ లాగా ఒక ఇంటరాక్షన్ లాగా ముందుకు తీసుకెళ్లారు. సో అందుకని ఏంటంటే మనం డిస్కషన్ చేయడం కానీ డిబేట్స్లో ఉండడం కానీ వాటి వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఇంకొకటి ఫైనల్గా ఫిలిమ్స్కి వచ్చేసరికి అంటే ఇంటర్వ్యూ గురించి మెయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఫిలిమ్స్కి వచ్చేసరికి ఫిలిమ్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ అవడం కన్నా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసిన అవసరం ఉంది. ఫిలిమ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియపోయినా, ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియపోయినా కూడా ఎగ్జాక్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంట్యూషన్తో మనం ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు అని మీతో ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఈజీగా చేయగలుగుతాం. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే 47 ర్యాంక్స్ ఉన్నారో మన స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీ ఏం కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ స్ట్రాటజీ ఉంది, యూనిక్గా ప్రిపేర్, యూనిక్గా. కొంతమంది వీక్నెస్ మెయిన్స్ అవ్వచ్చు, కొంతమంది ఫిలిమ్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఆ ఏరియాస్లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్, వాళ్ళు వచ్చిన ప్లేస్ అవ్వచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, దాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రిపరేషన్ మారుతూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ టాపర్ స్ట్రాటజీని తీసుకొని ఎగ్జాక్ట్గా ఫాలో అవసరం కూడా లేదు. అందుకని యాక్చువల్గా ఏంటంటే ఒక ముగ్గురితో మాట్లాడడం కారణం ఏంటంటే హౌ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ పర్సీవ్డ్ ది ఎగ్జామినేషన్ డిఫరెంట్లీ. సో రిమైనింగ్ ర్యాంకర్స్ అంటే రిమైనింగ్ 44 ర్యాంకర్స్తో కూడా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో వీళ్ళున్నప్పుడు వాళ్ళ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని మీకు షేర్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ టాపర్ స్ట్రాటజీ ఉండడం వలన అవన్నీ విని యూనిక్గా మీరు కూడా ఓన్గా ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 మీరు క్రాక్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.